నెల్లూరు జిల్లా సంగంలోని జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు బుజ్జయ్య జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీటీసీ రావుల లక్ష్మి, వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి, ఎంఈఓ జానకిరాములు పాల్గొని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. అనంతరం పాఠశాలలోనే నూతనంగా ఏర్పాటు చేసిన బాలికల జూనియర్ కాలేజీను ప్రారంభించి విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ప్రభుత్వ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలతో దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రాణిస్తున్నాయని పేర్కొన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వం పాఠశాలలను ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విద్యా కానుక కార్యక్రమంలో ఈరోజు నేను, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా హెడ్మాస్టర్ గారు, ఈ జీవీకే హైస్కూల్ ఉపాధ్యాయులు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు ఒక నేనున్నాను అనే ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ధైర్యం పేద మధ్యరతి విద్యార్థుల తల్లిదండ్రుల్లో కలిగించాడని ఈ సందర్భంగా మీ ద్వారా చేసి తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన 75 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి కూడా పేద మధ్యతరగతి విద్యార్థులని పట్టించుకునే నాదుడే లేడు. గతంలో రాజ్యాంగంలో ప్రసాదించిన హక్కుల్ని ఈరోజు ఏవైతే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి ఈ 3 రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నాకు చెప్పలేదు. చెప్పిన విధంగానే రాజ్యాంగంలో పొందుపరిచిన అన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి పిల్లల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడని సర్వంగా మేము మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం చూస్తే గడిచిన పాలకులు ఎవరు కూడా మాకు ఓట్లోకి వచ్చి సుమారు 89లో వచ్చింది. సుమారు 7 ప్రభుత్వాలు ఇప్పటికి మారాయి. 7 ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రి కూడా విద్యా, వైద్య, వ్యవసాయానికి ఇన్ని పథకాలు కులాలకి, పార్టీలకి, మతాలకు అతీతంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని సర్వంగా మేము మనవి చేస్తూ ఉన్నాను. పాలకులు ఇంకా మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్షాలు గ్లోబల్స్ ప్రచారం చేసి ఏం చేయటం లేదని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి మీద అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. విమర్శ చేసే వాళ్ళకి మీ అందరం మీ ద్వారా చెప్పడం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా చెరగని ముద్ర వేసుకోనున్నాడు. ఆయనకి రేపు రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా మీరు ఎంతమంది కలిసి పొత్తులు ఎదురొచ్చినా కూడా జగన్ హైస్కూల్ ప్లస్ అనేటువంటి జూనియర్ బాలికలు కళాశాల ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కళాశాల రాష్ట్ర ప్రభుత్వం బాలికలు అట్లాగే ఇంటర్మీడియట్కు దూరం కాకుండా, ఉన్నత విద్యకు దూరం కాకుండా రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 100 కళాశాలలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే మన నెల్లూరు జిల్లా సంగం మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలను కూడా అప్గ్రేడేషన్ చేస్తూ ఇంటర్మీడియట్ అంటే హైస్కూల్ ప్లస్గా మార్చడం జరిగింది. గత సంవత్సరము మరి అనేక పాఠశాలల్ని అప్గ్రేడేట్ చేస్తూ హైస్కూల్ని ఈరోజు ఏ ఊరు కా ఊరు అందుబాటులో యాక్సెసిబిలిటీ ఉండే విధంగా విద్యార్థులకి ఇంటర్మీడియట్ ప్రారంభించారు. మరి ఈరోజు మనం కూడా వారికి ఉచిత విద్యాబోధన దీని ద్వారా అందిస్తాము. అట్లాగే వారికి మధ్యాహ్న భోజనము, కావలసినటువంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా విద్యా సామగ్రి కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ప్రజానీకంగా తెలియజేయడం ఏమిటంటే మీరందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకొని మన సంగం మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలని మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి మీ విద్య మీ పిల్లలంతా కూడా ఈ పాఠశాలలో చేర్చండి. ఆ మేరకు వారికి ఉచిత విద్యని రాబో రోజుల్లో మంచి మార్కులతో, మంచి మెరిట్తో వారిని మంచి విద్యార్థులుగా, మంచి మెరిట్తో వారిని ఉత్తీర్ణులు చేసే విధంగా మా యొక్క బోధనా సిబ్బంది, ప్రధానోపాధ్యాయులుగా నేను కృషి చేస్తాను. మరి మీరందరూ కూడా మీ బంధువుల్ని, స్నేహితుల పిల్లల్ని కూడా ఈ పాఠశాలను చేర్చాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మరి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Viswasai's Dr. S.R.K. School, science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. S.R.K. School, play class to 10th class, Magunta layout, Nellore.